ఇంటింటికి సేవ చేసేందుకు ఉన్నటువంటి వాలంటీర్లను చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అయితే గడిచిన 90 రోజులుగా పూర్తిగా వారిని పక్కన పడేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మళ్ళీ వాలంటీర్లే వచ్చిన ముందుకు వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా వాలంటీర్లు ట్రక్కుల్లో వచ్చి తమ 3 రోజులుగా వచ్చేసి ఇక్కడ అందిస్తున్న పరిస్థితి. గడిచిన 3-4 రోజులుగా అయితే ఏమీ దొరకలేదని చెప్తున్నటువంటి వీరు ఒకసారి వీరితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏంటి పరిస్థితి? ఈరోజు వాలంటీర్లు వచ్చేస్తున్నారు కదా, మీకు గడిచిన 2-3 రోజులుగా ఏమి పోయిన 2-3 రోజులు అండి. మేము కథ వయసు తగ్గిన వాళ్ళం, పోలేకపోయాము జనంలోకి. కుర్రాళ్ళు మమ్మల్ని తీసుకపోయారు, ఎనిక్కొచ్చాము చాలా మంది. ఇవాళ మరి ఫస్ట్గా ఉందండి, ఎందుకు ఫస్ట్గా ఉంది? వాళ్ళంటలు వచ్చారు కాబట్టి ఇంటింటికి వస్తుంది. మేము ఇక్కడనే ఇంటి మొంగళ్ళు అందుకున్నాము, మాకు ఇబ్బంది లేదు. అక్కడ 20 మంది కుర్రాళ్ళు నెట్టేసి మేము పడిపోయాము. నేను మోకదిగా పగిలిపోయాను, ఒక్క బాటలు కోసం పగిలాము రోడ్డు మీద పడ్డా. నెట్టేశాడు కుర్రోడు, వయసు తగ్గింది కదా, నెట్టేస్తే ఒక్క బాటలు తెచ్చా. అది ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను, నేను 4 ఇంటి పెట్టుకున్నా. కానీ ఒకరు 5-6 దేశ పోయారు. ఏంటంటే నీ అన్నారు, నీయా చేత తీసుకో. ఏం చేత వయసు దెబ్బనారు? మరి ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఫస్ట్గా ఉందండి, ఇంకా దీన్ని ఎవరు అన్న, ఎందుకంటే ఇంటికి వచ్చి ఇచ్చారుగా. మాకు ఎవరు నెట్టే అవకాశం లేదు కదా కుర్రోళ్ళు, ఈ వాలంటీర్లు. ఇవాళ పర్వాలేదండి, ఇంటికి వచ్చి ఇచ్చారు వారింటి వాళ్ళు. మన వార్డ్ ఇందాక అడిగితే ఎవరు వార్డు వాళ్ళు అంటున్నారు. అసలు ఎవరు పెట్టమన్నారు? ఎవరు వార్డు అంత ఒకే వార్డుకు ఉండేది వేరుకు చేశారు. ఎందుకు చేయాలి అసలు, ఎందుకు చేయాలి అసలు? ఇప్పుడు కోటరెడ్డి ఉన్నాడు వార్డుకి, ఇప్పుడు రాలా ఎలా ఉన్నారు ఏంటని. మళ్ళీ ఎవరు పట్టించుకోవాలా? ఎలా అంటే కొద్దిగా పర్లేదండి, ఇక్కడ ఇంటికి వచ్చి కొద్దిగా ఇచ్చారు. రోడ్ల మీద ఇప్పుడు దాకా ఉన్నాము, ఆ రోడ్ల మీద ఏం పంచలేదు. నిన్నంటే ఇళ్ళగా వచ్చి ఇవ్వలా, ఇప్పుడు వాళ్ళు కొద్దిగా పర్లేదు. వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ఇచ్చారు సార్. అది కదా ఏం పెద్ద, నీకు ఎవరు అందించారు, ఏం పరిస్థితి? నిన్న మొన్న ఏం దొరకలేదు సారు. ఇవాళ మటుకు వరల ద్వారాగా ఇంటింటికి పంచారు, పర్వాలేదు. ఇవాళ ఎలా వారంట్లు వచ్చి ఇంటింటికి వాడుకు పంచారు, వాళ్ళ ద్వారాగా అందరికి దొరికాయి. నిన్న మొన్న ఎవరికి దొరకడం లేదు. మాట్లాడలు పోతే నెట్టేస్తున్నారు, అది పరిస్థితి. నిన్న ఇవాడే బజార్లోకి వచ్చారు, మొన్న 2 రోజులు అసలు రాలే ఈ ఏరియాలోకి. అంత మెయిన్ రోడ్డు వెళ్ళిపోవటం, ఊరి మీద అటు వెళ్ళిపోవటం ఇవ్వటం. మాకు వచ్చింది నిన్న పడవ వేసుకొని, నిన్న వచ్చారు పాలపేటలో ఇచ్చారు, ఇంక ఇవాళ రావటం. నిన్న ఇవాళే అవి అంటే వాలంటీర్లు ఉంటే ఏ విధంగా ఉండేదండి? పర్వాలేదు, బాగుంటది. వారింటికి మన ఇంటికి వచ్చి ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళు అడిగి మనకు చేస్తున్నారు, అది మంచిది. గవర్నమెంట్ సో ఇది పరిస్థితి. నిన్న మొన్నటి వరకు గడిచిన 2-3 రోజులుగా అయితే వరదలో పూర్తిగా ఇరుక్కుపోయాం. ఎలాంటి ఆదుకునేందుకు కూడా ఎవరికి ముందు రాలేదు. తింటానికి తిండి లేని పరిస్థితి, తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడ్డా ఉన్నారు. అయితే ఈరోజు కొంత తెరపించడం, మరోవైపు వాలంటీర్లు పెద్ద సంఖ్యలో మళ్ళీ అందుబాటులోకి వచ్చిన పెద్దలో వారు ట్రాక్టర్లు వేసుకొని మళ్ళీ ఇంటింటికి రోడ్డు మీదకి వచ్చేసి ఈ విధంగా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మాకు కొద్ది గొప్ప ఈ ఫుడ్ అనేది అందుతుందనేది ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.